పార్వతీపురం మన్యం జిల్లా కురుపం సమీపంలోని ఏజెన్సీ గ్రామాల్లో ఎలుగుబంటి సంచరించడంతో గిరిజనులు గజగజ వణుకుపోతున్నారు. మండలంలోని టేకరకండి, సూర్యనగరం, మరిపల్లి, పెళ్లివలస, బల్లుకోట గ్రామాల్లో గత కొద్ది రోజులుగా ఎలుగుబంటి సంచరించడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కొద్ది రోజుల క్రిందట శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు గ్రామంలో ఆరుగురిపై ఎలుగుబంటి దాడి చేయడంతో వ్యవసాయ పనులకు వెళ్ళాలి అంటే గిరిజనులు గజగజలాడుతున్నారు. ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందడంతో గ్రామాల్లో నివసిస్తున్న గిరిజన ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పొలాల్లో ఎలుగుబంటి సంచరించిన ప్రదేశాలను క్షుణ్ణంగా పరిశీలించి నిర్ధారించిన అటవీ శాఖ అధికారులు ఎలుగుబంటిని జనవాసాలు లేని ప్రదేశానికి తరలించి కాపాడాలని అటవీ శాఖ అధికారులను కోరిన గిరిజనులు. నాది మండలం గ్రామేశ్వర్, ఊరు పేరు టేకరకండి, మాది కురుపం మండలము. ఇప్పటికి 4 రోజులు బట్టి ఎలుగుబంట్లు మా ఏరియాలో సంచరిస్తున్నాయి. బల్లుకోట, గుట్వాడ, మరిపల్లి ఏరియాలో బాగా సంచరిస్తున్నాయి. మా ఏరియాకి అయితే ఇప్పటికి 4 డేస్ అవుతుంది, నైట్ టైం బాగా అరుస్తున్నాయి. ఇప్పుడు ఆ పక్కన పామాయిల తోటలు కూడా ఉన్నాయి, అక్కడ కూడా వెళ్తున్నాయి. వర్షం పడితే ఇంకా తెల్లవారితే వెళ్తే ఇంకా అడుగులు కనిపిస్తూనే ఉంటాయి. దానివల్ల మేము చాలా భయంకరంగా భయంకి ఆందోళన అవుతున్నాము. అది కూడా అది మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి చెప్పాము. ఈరోజు వచ్చారు, వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా అప్రమత్తంగా ఉండండి, చాలా డేంజర్ అవి, చిరుత పుల్లు కంటే అతి వేగంగా ఇది చేస్తాయి అని చెప్పారు వాళ్ళు కూడా. అదే మాకు చాలా భయంగా ఉంది. అదే ఇప్పటికి 4 రోజులు అవుతుంది. ఈ కొండ పూళ్ళకి వెళ్ళాలన్నా, తెల్లవారేకు జామున ఈ పొలాలకు వెళ్ళాలన్నా, ఇప్పుడు తెల్లవారు వెళ్ళాలంటే భయం వేస్తుంది. సాయంత్రం బయటకు వెళ్ళి 4 గంటలలోపే వచ్చేవాళ్ళు, లేదంటే ఏ టైం అటాక్ చేస్తామో మాకు భయం వేస్తుంది. అదే మాకు భయాందోళన చాలా భయంకరంగా ఉంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఈరోజు వచ్చారు, వాటి గురించి సూచనలు కూడా ఇచ్చారు. వాటి నుంచి ఎలాగా ఉండాలి, ఎలా కాపాడుకోవాలి, ఎలా చేయాలని కూడా చెప్పారు. అదే మన ఇప్పుడు దగ్గరలోనే కురుప మండలం మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈరోజు తెల్లవారే తెలియజేశాము. వాటి పట్టేసి వేరే ప్రదేశానికి తరలించాలని కోరుకుంటున్నాము. అలా చేస్తే మాకు కూడా భయం ఉండదు. పొలాలకు వెళ్ళాలన్నా, కొండలకు వెళ్ళాలన్నా మాకు ఏ భయం ఉండదు. మాది టేకరకిండి విలేజ్, కురుపం మండలం. మా విలేజ్ చుట్టూ 4 రోజులు బట్టి ఎలుగుబంట్లు అలజడి చేస్తున్నాయి. వాటికి శబ్దాలు విని భయపడుతున్నాం. అది కాక ఇవాళ అటవీ అధికారులకి ఫిర్యాదు చేసాము. అటవీ అధికారులు ఫారెస్ట్ రేంజర్ వచ్చి చెక్ చేశారు, అవన్నీ చూశారు. మా పొలాల్లోకి వెళ్ళాలన్నా, కొండపూడికి వెళ్ళాలన్నా భయాందోళనకు గురవుతున్నాము. దాని మీద మేము కొండపూడికి తెల్లారు 6 గంటలకు వెళ్దామంటే అవి కొండల్లోనే ఉంటున్నాయి. తెల్లారు 8 టైంకి వెళ్ళాలంటే 8 ఆ టైము మాకు పనులు అవ్వు. మాకు ఏంటంటే ఏకుజాములు వేసి పనులకు వెళ్తేనే మాకు పనులు అవుతాయి. అవి మాకు అటవీ అధికారులు కొద్దిగా స్పందించి వాటిని వేరే చోట్లకి తరలించాలని కోరుకుంటున్నాము.